బుల్లెటిన్ డీటెయిల్స్ చూస్తే ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. ఐపీఎం ఆహార భద్రతా విభాగం ల్యాబ్ల పనితీరుపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో హరీష్ రావు సమీక్షించారు. ఆహార భద్రతా అధికారులు లేని చోట జిల్లా వైద్యాధికారులే ఆ బాధ్యతలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఈ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఆహార భద్రతపై వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను హరీష్ రావు ఆదేశించారు. ఈ విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలని, ఫుడ్ అడల్ట్రేషన్ పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. కల్తీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించి ఎక్కడైనా కల్తీ జరిగినట్లు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాల ఆహార భద్రతా విభాగం అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. యాదాద్రి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సీఎం కేసీఆర్ ఆయన సతీమణి శోభ దర్శించుకున్నారు. స్వామివారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ దివ్య విమాన గోపురమునకు బంగారు తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని కానుకగా ఇచ్చారు. ఈ కానుకను కేసీఆర్ మరవడు హిమాన్షు అందించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు కేసీఆర్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కుటుంబ సమేతంగా దర్శనానికి వచ్చిన కేసీఆర్ కు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు నేతలు, వైటీటీఏ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో గీతారెడ్డి ఉన్నారు. అంతకుముందు యాదాద్రి కొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్ లో వైటీడీఏ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. కొండ కింద కొనసాగుతున్న సత్యనారాయణ వ్రత మండపం, బస్ స్టేషన్, గండి చెరువు ఆధునీకరణ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు స్వామివారి పాదాల చెంత సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ పత్రాలు సమర్పించినట్లు తెలుస్తోంది. రేపు భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. కరీంనగర్లో జాతీయ పార్టీ ప్రకటన సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయదశమి రోజున జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని సమాచారం. సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాయగిరికి చెందిన రీజనల్ రింగ్ రోడ్డు భూ బాధితులు ఆందోళనకు దిగారు. భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. సీఎం కేసీఆర్ కు తమ బాధలు చెప్పుకుంటామని ఊరేగింపుగా వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ వస్తున్నారని తెలిసి ఆయన్ను కలిసేందుకు వస్తుంటే పోలీసులు అడ్డుకున్నారని భూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నతల్లి ముద్దురా, నీ ఆర్ఆర్ఆర్ రోడ్డు వద్దురా, ప్రాణాలైనా అర్పిస్తాం, మా భూములను రక్షించుకుంటాం, అలైన్మెంట్ మార్పు చేయాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే భూ బాధితుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మేం సీఎం ను కలవద్దా, మా బాధలు చెప్పుకోవద్దా, మా భూములు పోయాక మేం ఎట్లా బతకాలి అంటూ వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు మాత్రం ఇలా కలిసేందుకు వీలులేదు, మాకు ఆదేశాలు లేవంటూ వారిని అక్కడే నిలిపివేయడంతో బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ సందర్భంగా పోలీసులు భూ బాధితులకు మధ్య తోపులాట జరిగింది. భూములు ఇచ్చి తాము రోడ్డున పడ్డామంటూ భూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధలు చెప్పుకుందామంటే అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కష్ట సుఖాలు పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ సగం రోజులు ప్రగతి భవన్లో, సగం రోజులు తెలంగాణ భవన్లో ఉంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బయ్యారం పేరుతో టీఆర్ఎస్ వీధి నాటకాలు ఆడుతోందని విమర్శించారు. బయ్యారంపై విభజన చట్టంలో ఫిజిబిలిటీ స్టడీ చేయాలని మాత్రమే ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బయ్యారంలో నాణ్యమైన ముడి ఖనిజం లేదని నిపుణులు, జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా తేల్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉంటేనే అక్కడ కర్మాగారం ఏర్పాటు సాధ్యమవుతుందని, అది కూడా నాణ్యమైనటువంటి ఇనుప ఖనిజ నిక్షేపాలే మాత్రమే ఈరోజు ఈ యొక్క పోటీ తత్వంలో తట్టుకుని నిలబడుతుందని, దీని ద్వారా ఏర్పాటైనటువంటి మరొక జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా ముందు ఒక కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత సభ్యుల నుంచి వచ్చినటువంటి కోరిక మేరకు మరొక కమిటీ ఏర్పాటు చేస్తే ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా ఇది ఇక్కడ బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం అసాధ్యమని నివేదికలో పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల లాభాల కంటే ప్రజలపై అదన భారం పడతా ఉంది, ప్రభుత్వం మీద అదన భారం పడతా ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి ఇది సాధ్యం కాదని తెలపడం జరిగింది. నిపుణుల కమిటీ
నివేదిక ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2018 లో ఎన్నికల తర్వాత ఒక కమిటీ ఏర్పాటు చేసింది అందులో కొందరు మంత్రులు కూడా అందులో సభ్యులుగా ఉన్నారు ఆ కమిటీ కూడా మరి నివేదిక ఏమైందో ఇంతవరకు తెలియదు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో టిఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం వీధి నాటకాలు ఆడుతా ఉంది తెలంగాణ ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతా ఉంది ఈడి విచారణలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పారని ఎల్బి నగర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్పారు గత ఎన్నికలో తన గెలుపును జీర్ణించుకోలేని ప్రత్యర్థులు పలుమార్లు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారని ఆరోపించారు అయితే ఆ కేసులు ఎటు తేలకపోవడంతో తప్పుడు ఆరోపణలతో ఈడికి కంప్లైంట్ చేశారని మంచిరెడ్డి ఆరోపించారు ఫిర్యాదుపై స్పందించిన ఈడీ 2014 ఆగస్టులో తాను విదేశీ టూర్లో ఉండగా ఒకరి నుంచి 6000 డాలర్లు మరొకరి నుంచి 3000 డాలర్లు తీసుకోవడంపై కేసు నమోదు చేసిందని అన్నారు నలుగురు మిత్రులతో కలిసి పారిస్ టూర్కి వెళ్లినప్పుడు అనుకున్న దానికన్నా ఎక్కువ రోజులు పర్యటన కొనసాగడంతో వెస్టర్న్ మనీ ట్రాన్స్ఫర్ నుండి ఆ డబ్బు తీసుకున్నానని మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్పారు అయితే అది ఫెమా పరిధిలోకి వస్తుందన్న అనుమానంతో అధికారులు విచారణ జరిపారని తెలిపారు గోల్డ్ మైన్స్ ఉన్నాయని వాటిలో పెట్టుబడులు పెట్టానన్న వార్తలు అవాస్తవమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు కలకలం రేపిన అమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ 5 మైనర్ నిందితుల్లో 4 మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ జస్టిస్ బోర్డు సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది ఈ కేసులో నిందితులుగా ఉన్న 6 కాగా వారిలో 5 మైనర్లు ఉన్నట్లు ఇప్పటిదాకా ఉన్న ప్రచారానికి చెక్ పెడుతూ జువైనల్ జస్టిస్ బోర్డు 4 మైనర్లను మేజర్లుగా స్పష్టం చేసింది అయితే 4 మైనర్లను మేజర్లుగా గుర్తించిన బోర్డు ఎమ్మెల్యే కుమార్ని మాత్రం మైనర్గానే పేర్కొంది రేపునకు పాల్పడ్డ వారు మైనర్లు ఎలా అవుతారు మైనర్లైతే హత్యాచారం చేసినా శిక్షించలేమా అంటూ హైదరాబాద్ పోలీసులు ఇటీవలే జువైనల్ జస్టిస్ బోర్డులో ఓ పిటిషన్ దాఖలు చేశారు సామూహిక హత్యాచారానికి పాల్పడ్డ వారిని మేజర్లుగా గుర్తించాలని బోర్డును కోరారు హత్యాచారం సమయంలో బాధితురాలి పట్ల మైనర్లు వ్యవహరించిన తీరును బోర్డుకు వివరించారు ఈ పిటిషన్పై విచారణ ముగించిన జువైనల్ జస్టిస్ బోర్డు శుక్రవారం కీలక తీర్పు చెప్పింది రేపునకు పాల్పడ్డ 4 మైనర్లను మేజర్లుగా గుర్తించి కోర్టులో విచారణను మొదలు పెట్టాలని పోలీసులను బోర్డు ఆదేశించింది మైనర్ అయిన ఎమ్మెల్యే కుమారుణ్ణి జువైనల్ పరిగణిస్తూ విచారణ చేపట్టవచ్చని తెలిపింది తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సాగర హారానికి నీటితో పదేళ్లు పూర్తయిన సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు సాగర హారంలో మీ జాడ ఎక్కడని ప్రతిపక్షాలను ప్రశ్నించారు తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నాయకత్వంలో పతాక స్థాయికి తీసుకెళ్లిన సందర్భం లక్షల గొంతుకలు జై తెలంగాణ అని నినాదించిన రోజు అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిరోజు పనికి మాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి బండి సంజయ్ ప్రవీణ్ కుమార్ శర్మిలకు కేటీఆర్ సూటి ప్రశ్న వేశారు తెలంగాణ ఉద్యమంలో మీ జాడ ఎక్కడా అని కేటీఆర్ నిలదీశారు రంగారెడ్డి జిల్లా మాడుగుల గ్రామంలో కేంద్ర మాజీ మంత్రి దివంగత జయపాల్ రెడ్డి విగ్రహాన్ని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో జయపాల్ రెడ్డి తాను కలిసి పనిచేశామని సీతారాం యేచూరి అన్నారు సిద్ధాంతాల ఆధారంగా జయపాల్ రెడ్డి రాజకీయాలు చేశారని చివరి వరకు విలువలకు కట్టుబడి ఉన్నారని అటు హైదరాబాద్ కు మణిహారమైన మెట్రో రైల్ కు స్వర్గీయ జయపాల్ రెడ్డి పేరు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్ రెడ్డి గతంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ కు మెట్రో రైలు మంజూరు చేశారని గుర్తు చేశారు వారి అభిమానులకు బంధువులందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్న వారిని అందరిని కూడా అభినందిస్తున్నా రాజకీయాలలో పదవి పోతేనే మరుసటి రోజే మర్చిపోతుంటారు కానీ జయపాల్ రెడ్డి గారు మరణించి చాలా రోజులైనా ఎవరు చెప్పకపోయినా ఎవరు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయకపోయినా మాడ్గుల్ మండల కేంద్రంలో వారి విగ్రహావిష్కరణ ఉందని తెలిసి జెండాలకు ఎజెండాలకు అతీతంగా రాద్ధాంతాలకు సిద్ధాంతాలకు తావు లేకుండా ఈ వేదిక మీద ఇన్ని రకాల రాజకీయ పార్టీల నుంచే కాకుండా ప్రజా సంఘాల నుంచి కూడా ఈ వేదికను అలంకరించి వారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అని అంటే సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో మచ్చలేని నాయకుడిగా జయపాల్ రెడ్డి గారు రాణించను కాబట్టి ఈరోజు ఇది సాధ్యమైంది
హైదరాబాద్ తరలించకపోయే కృష్ణా జలాలను మాడుగుల మండలంలో ప్రతి గ్రామానికి తాగునీటి సమస్య ఫ్లోరైడ్ సమస్య ఉంది మీరు చెబితే ఖచ్చితంగా ప్రతి గ్రామానికి శాశ్వతమైన తాగునీరు అందించడానికి అవకాశం ఉందని జైపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే హైదరాబాద్ కు తరలించుకెళ్ళే కృష్ణా నది జలాల పైప్ లైన్ కు పొక్కబెట్టి మాడుగులలో ప్రతి గ్రామానికి వారు నీళ్లు ఇప్పించినంటే ఈ ప్రాంతం పట్ల వారికి ఉన్న అభిమానం వారు ఢిల్లీకి ఎదిగినా కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలన్న వారి ఆలోచన మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వాలను ఏర్పాటించడం వాటిని కాపాడించడం వాళ్ళు కూలిపోవడం కూడా చూడడం ఇవన్నీ కలిసే చూసాం కలిసి మేము ప్రయత్నించాం దాన్ని ఆపడానికి కానీ కుదరలేదు అనేక విషయాలు మన జైపాల్ గారి గురించి మనం అందరం విన్నాం ఇవాళ ఇంకా అనేక విషయాలు ఉన్నాయి నేనే కానీ చర్చించాలంటే జైపాల్ గారి గురించి అన్న గురించి ఒక రెండు వారాలు మూడు వారాల వరకు కూర్చొని మాట్లాడగలరు అన్ని అన్ని విషయాలు అన్ని ఇన్సిడెంట్స్ ఏ విధంగా అది అవి జరిగాయో ఢిల్లీలో ఆ ఢిల్లీ యొక్క రాజకీయాల్లో ఒక మూల సూత్రధారుడి కింద మన జైపాల్ రెడ్డి గారు పనిచేశాడు ఈ మూడు దశాబ్దాలుగా నేను సూత్రధారుడు అని ఎందుకంటారంటే విలువలకి ఆధారపడి ఇవాళ మొదటి విషయం ఇవాళ గర్వనీయంగా ఎందుకు ఒక కర్తవ్యం కింద నేను భావిస్తున్నానంటే మొదటి విషయం ఇవాళ ఏ విలువలకి ఆధారంగా ఏ సిద్ధాంతాలకి ఆధారంగా తను రాజకీయాలని కొనసాగించాడు జైపాల్ రెడ్డి గారు ఆయన జీవితంలో ఆ విలువలు ఇవాళ దిగజారుతున్నాయి మన దేశ రాజకీయాల్లో నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది పార్టీకి అనుబంధ సంస్థలకు విరాళాలు ఇచ్చిన వారికి నోటీసులు అందజేస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆయా నేతలకు పిలుపొచ్చింది గురువారమే పలువురు నేతలు హస్తనకు చేరుకోగా మరికొందరు ఇవాళ బయలుదేరి వెళ్లారు కేసు పూర్వ పరాల గురించి కాంగ్రెస్ అధిష్టానం వారికి వివరించనున్నట్లు తెలుస్తోంది కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి రాష్ట మాజీ మంత్రులు షెబ్బెల్లి సుదర్శన్ రెడ్డి గీతారెడ్డి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం భవిష్యత్తులో ఎదురయ్యే న్యాయ సంబంధిత అంశాలను రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దలు వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ సమావేశంలో ఆడిట్ పరంగా న్యాయపరంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అగ్రనేత రాహుల్ గాంధీలను ఈడీ విచారించింది బలహీన వర్గాల సంక్షేమానికి ప్రధాని మోడీ పెద్దపీట వేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు ముషిరాబాద్ జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన నమో ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం 17 సెప్టెంబర్ పురస్కరించుకొని అక్టోబర్ 2 పూజ్య బాబూజీ జయంతి వరకు పూర్వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వరకు సేవా పక్షం పేరు మీద దేశవ్యాప్తంగా కోట్లాది మందికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సేవలు అందిస్తూ 8 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి అభివృద్ధి పేదల సంక్షేమ పథకాలు వివరిస్తూ ఈ యొక్క ఎగ్జిబిషన్ ఈ 15 రోజుల్లో భాగంగా ఈరోజు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ముషీరాబాద్లోని గాంధీనగర్ డివిజన్లో లాంఛనంగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించడము నరేంద్ర మోడీ గారు బాల్యం నుంచి ఏ రకంగా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఈ దేశం కోసం అంకిత భావంతో పేదల పక్షపాతిగా పేదల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి స్వచ్ఛ భారత్ పేరు మీద మరుగుదొడ్లు నిర్మాణం మొదలుకొని ఇటీవల కరోనా కష్టకాలంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరు మీద 80 కోట్ల మందికి ఉచితంగా ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ పండుగ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి జిల్లా అడిషనల్ కలెక్టర్ నరసింహారెడ్డి బతుకమ్మ ఆడి మహిళలు చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపారు బతుకమ్మ పండుగలో 6 రోజు సందర్భంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి బతుకమ్మ వేడుకలు నిర్వహించారు పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు పలువురు మహిళలు చిన్నారుల గిరిజన సాంప్రదాయ వేషధారణ డాన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగకు సంబంధించి జిల్లా కలెక్టర్ హరీష్ సూచనల మేరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు
బతుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టరేట్లోని మహిళా ఉద్యోగులు ఆయా శాఖల సిబ్బంది పాల్గొని ఆటపాటల మధ్య సంబరంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిణి ఝాన్సీరాణి, పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామ్ మోహన్ రావు, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లతో పాటు ఆయా శాఖల మహిళా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. బేగంపేటలో ఎంఎంటీఎస్ కు పెను ప్రమాదం తప్పింది. నెక్లెస్ రోడ్లో ఎంఎంటీఎస్ ట్రైన్ ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిపోయింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో ఎంఎంటీఎస్ ఆగిపోయింది. వెంటనే భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ఇంజిన్ లో తలెత్తిన సమస్యలతోనే ట్రైన్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే ఇంజిన్ రిపేర్ చేయడంతో మళ్లీ ట్రైన్ కదిలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది భువనేశ్వర్ కటక్ మీదుగా సంత్రాగచ్చి చేరుకుంటుంది. రేపు సంత్రాగచ్చి సికింద్రాబాద్ మధ్య, అక్టోబర్ 2న సికింద్రాబాద్ షాలిమార్, అక్టోబర్ 3న షాలిమార్ సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అక్టోబర్ 1-8 తేదీల్లో నాందేడ్ బర్హంపూర్ త్రివెండం టాటానగర్, అక్టోబర్ 2-9 తేదీల్లో బర్హంపూర్ నాదెండ్, అక్టోబర్ 4-11 తేదీల్లో టాటానగర్ త్రివెండ్రం మధ్య ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే బస్సు సర్వీసులు ఆ స్థాయిలో ఉండేలా టీఎస్ఆర్టీసీ పలు చర్యలు తీసుకుంది. ప్రతి బస్టాపుల్లో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండడమే కాకుండా బస్సులు ఎక్కడున్నాయి, ఏ సమయంలో వస్తున్నాయి అనే సమాచారం సెల్ఫోన్లో టీఎస్ఆర్టీసీ బస్సు ట్రాకింగ్ యాప్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. 24 గంటల పాటు 45 బస్సులను నగరం నలుమూలల నుంచి విమానాశ్రయానికి అందుబాటులో ఉండేలా, ప్రతి అరగంటకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఐటీ కారిడార్లో బస్సు సౌకర్యం ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో శిల్పారామం విమానాశ్రయం మధ్య మరో 6 మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను కూడా ఇటీవల అందుబాటులోకి తెచ్చారు. ఈ సర్వీసుల్లో నగదురహిత లావాదేవీలకు కూడా అవకాశం కల్పించారు. గూగుల్ పే, ఫోన్ పే కార్డు ద్వారా చెల్లించవచ్చు. ఆన్లైన్లో టికెట్లు తీసుకునే అవకాశం కూడా ఉంది. విమానాశ్రయంలోని ప్రత్యేక ఎంట్రీ ఎగ్జిట్ మార్గాలకు చేరువగా బస్సులు ఆగుతాయి. త్రాగునీరు, వైఫై, న్యూస్ పేపర్లు సైతం అందుబాటులోకి తెచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 7 వయసున్న బాలుడి కిడ్నాప్ ఘటనను రైల్వే పోలీసులు 2 గంటల్లోనే ఛేదించారు. కిడ్నాప్కి గురైన బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు నుంచి ఓ మహిళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఆమెకు 7 బాబున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాక ఓ మహిళ ఆమెతో చనువుగా మాట్లాడడం మొదలుపెట్టింది. బిస్కెట్లు ఇచ్చి బాలుడిని మచ్చిక చేసుకుంది. ఇంతలోనే బాలుడి తల్లి వాష్రూమ్కి వెళ్తున్నానని, బాలుడిని చూసుకోవాలని ఆ మహిళతో చెప్పింది. ఆ మహిళ సరే అనడంతో బాలుడి తల్లి వాష్రూమ్కి వెళ్ళింది. అయితే ఆమె తిరిగి వచ్చేసరికి బాలుడిని ఎత్తుకుని ఆ మహిళ పారిపోయింది. దీంతో షాక్కు గురైన బాలుడి తల్లి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడు కిడ్నాప్కి గురయ్యాడనే సమాచారాన్ని అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా మహిళ బాలుడిని ఆటోలో తీసుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే చేస్ చేసి కవాడేగూడలో ఆటోను పట్టుకున్నారు. కిడ్నాప్ నుంచి బాలుడిని రక్షించి తల్లికి క్షేమంగా అప్పచెప్పారు. కిడ్నాప్ చేసిన మహిళను మరియమ్మగా గుర్తించిన పోలీసులు ఆమెపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తెలంగాణలో ఏ పండుగ వచ్చినా ప్రతి ఇంట్లో ముక్క చుక్క ఉండాల్సిందే. దీంతో పండుగకు వారం రోజుల ముందే మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. సాధారణ రోజుల్లో నిత్యం 60-90 కోట్ల విలువైన విక్రయాలు సాగుతుండగా ప్రస్తుతం మద్యం డిపోల నుంచి లిక్కర్ షాపులకు రోజుకు 100 కోట్లకు పైగానే మద్యం తరలిపోతున్నట్లు ఎక్సైజ్ శాఖ గుణకాలు చెబుతున్నాయి. ఈ నెల 26న 174.55 కోట్ల రూపాయల విలువైన మద్యం, 27న 123.93 కోట్లు, 28న 117.2 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. దసరాకు సమయం దగ్గర పడడంతో ఇది క్రమంగా పెరిగే అవకాశం ఉందని లెక్కలు అధికారులు వేస్తున్నారు. దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 5G సేవలు రేపు అందుబాటులోకి రానున్నాయి. రేపు ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన నగరాల్లో తొలుత ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో నిర్వహించే 6వ విడత ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2022 సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఉదయం 10 గంటలకు 5G సేవలను ప్రారంభిస్తారు. హైదరాబాద్తో పాటు మరో 6 మెట్రో నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అల్ట్రా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలతో పాటు కొత్త అవకాశాలు, ప్రయోజనాలు 5G ద్వారా లభించనున్నాయి. 4G పోలిస్తే అత్యంత వేగవంతమైన డేటా సేవలు 5G ద్వారా లభించనున్నాయి. ఫుల్ లెంత్ ద్వారా హై క్వాలిటీ వీడియో లేదా సినిమాను కొన్ని సెకండ్ల వ్యవధిలోనే డౌన్లోడ్ చేసుకోవడం వీలవుతుంది. ఇటీవల నిర్వహించిన వేలంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో 88,78 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ను దక్కించుకుంది. సునీల్ మిట్టల్ నేతృత్వంలోని ఎయిర్టెల్ 43,24 కోట్లు, వడాఫోన్ ఐడియా 18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ను కొనుగోలు చేశాయి. అక్టోబర్లోనే 5G సేవలు తీసుకొస్తామని ఇప్పటికే జియో, ఎయిర్టెల్ సంస్థలు ప్రకటించాయి.
విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానన్న ప్రచారంలో నిజం లేదని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పష్టం చేశారు. ఆయన కొత్త సినిమా ది గోస్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ తాను విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానన్న ప్రచారంలో నిజం లేదంటూ తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వివరించారు. మంచి కథ వస్తే పొలిటికల్ లీడర్గా మాత్రం నటిస్తానన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తాను పోటీ చేస్తానని ప్రచారం జరుగుతోందని అది నిజం కాదని అన్నారు. So we want to see you as a political leader. That's definitely if the right script comes and all of that, and we'll definitely do it. We should do it as long as it does not get me into any controversy. Thank you, sir. Sir Nagarjun garu, cinema meeda chala confident ga unnaru. ఈ సినిమాని ఏమైనా సీక్వెల్ గా అంటే సిరీస్ లా ఏమైనా కొనసాగించే అవకాశం ఉందా? బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 80వ పుట్టినరోజును ఫౌండేషన్ గ్రాండ్ గా సెలబ్రేట్ ఫిల్మ్ హెరిటేజ్ సన్నద్ధమవుతోంది. అక్టోబర్ 11న ఆయన బర్త్డే సందర్భంగా అక్టోబర్ లో ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దశాబ్దాలుగా పలు చిత్రాల్లో అద్భుతమైన నటనతో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న బిగ్ బి కి గౌరవార్థంగా ఈసారి ఆయన బర్త్డేను ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేయనుంది. అందులో భాగంగా అమితాబ్ 80వ పుట్టినరోజును పురస్కరించుకుని అక్టోబర్ లో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ ఫెస్ట్ ను అక్టోబర్ 8 నుండి అక్టోబర్ 11 వరకు మొత్తం 4 రోజులు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. అమితాబ్ ఫిల్మోగ్రఫీ నుండి 11 ఐకానిక్ సినిమాలు భారతదేశంలోని 17 నగరాల్లో పీవీఆర్ సినిమాస్లోని 22 స్క్రీన్లలో ప్రదర్శించబడతాయని ఈ సందర్భంగా ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రకటించింది. అమితాబ్ నటించిన డాన్, కాలాపత్తర్, కలియా, కభీ కభీ, అమర అక్బర్ ఆంటోనీ, నమక్ హలాల్, అభిమాన్, దీవార్, సెట్టే పే సత్తా, చుప్కే చుప్కే ఈ సినిమాల ప్రీమియర్లు ప్రదర్శించబడనున్నాయి. వీటితో పాటు ముంబైలోని జూహులో ఉన్న పీవీఆర్ సినిమాస్ లో అమితాబ్ బచ్చన్ జ్ఞాపకాల ప్రత్యేక ప్రదర్శన కూడా జరగనుంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారుతోంది. దీని ప్రభావంతో హైదరాబాద్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉత్తర అండమాన్ సముద్రం నుంచి ఏపీ తీరం వరకు మధ్య బంగాళాఖాతం మీదుగా ఉన్న తూర్పు పడమర ద్రోణి తాజాగా రాయలసీమ వరకు విస్తరించి సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నదని వెల్లడించింది. అక్టోబర్ 1న ఈశాన్య పరిసర తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో 2వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.